Right, welcome back to News Agenda. Yes, sir. Rafi garu, good morning, andi. Namaste, madam. Rafi garu, okata clarity ivandi. Meeku sambandhinchi ante TDP party ki ledante kota manayaku sambandhinchi ee issue tho sambandham unda ledha unna maatladtara ledante silent ga untara choices ivas endukante mee adineta oka journalist adiginappude dantho maakem sambandham vallu edaina ante antu untaru vallaki me samadhanam cheppala talliki jallike evvalenadu prajalaki istara అని చెప్పి కూడా కామెంట్ చేస్తున్నారు. ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది వాడుకుని పక్కన పెట్టి ఇవన్నీ కూడా. సో మీ అభిప్రాయం ఏంటి మేడం? మీకు అలాగే ప్యానెల్ లో ఉన్నటువంటి మిత్రులకి అందరికి ఐనిస్ వీక్షకులందరికి కూడా శుభోదయం. మేడం ఇక్కడ ఏంటంటే విషయం వాళ్ళ మధ్య కీచులాట. ఇది అక్రమంగా సంపాదించినటువంటి భూమి విషయంలో పంచుకునే విషయంలో వాళ్ళ మధ్య కీచులాట. వాళ్ళు రోడ్ ఎక్కారు, రోడ్ ఎక్కి దీని అలాగే చంద్రబాబు నాయుడు ఉన్నాడు, ఈ చంద్రబాబు నాయుడు ఇది చేయిస్తున్నాడు, ఇది విజయమ్మకి చంద్రబాబు నాయుడు చెప్పి ఆ నీ షేర్లన్నీ కూడా షర్మిలకి ట్రాన్స్ఫర్ చేయమని చంద్రబాబు నాయుడు చెప్పాడా? చెప్పేదానికి కూడా ఒక అర్థం ఉండాలి. ప్రజలు నవ్వుకుంటున్నారు చంద్రబాబు నాయుడు దీని వెనుక ఉన్నాడని. బెయిల్ రద్దు చేయించడానికి జైల్లో పెట్టడానికి షర్మిలని ఒక పావుగా వాడుకుంటున్నారు అనేది వాళ్ళ ఆర్గ్యుమెంట్. అవును, మరి సరే ఓకే, మరి ఈడీ సిబిఐ ఏం చేస్తుంది? ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదుగా, కరెక్టే కదండి? ఎప్పుడో జూన్ లో ఎప్పుడో షేర్లు బదిలీ అయితే వెంటనే తెలుస్తుంది కదా, మరి ఈడీ సిబిఐ ఏమి యాక్షన్ తీసుకోవట్లేదు కదా. కనీసం ఈ సంవత్సరాలు కోర్టుకి వెళ్ళలేదు, ఇంకా ఈ 4.5 నెలలు అయింది ముఖ్యమంత్రి కాదు ఇప్పుడు. అయినా సరే కోర్టుకి వెళ్ళిన సిబిఐ పట్టించుకోవట్లేదుగా. భారతదేశంలో అందరికి చట్టాలు రాజ్యాంగం ఒకటికి ఉంటుంది, జగన్మోహన్ రెడ్డికి సపరేట్ గా ఉంటుంది. ఆయన భారతదేశంలో ఉండేటువంటి న్యాయస్థానాలు కానీ రాజ్యాంగం కానీ ఆయన ఏమి చేయలేవు అనేది రుజువైంది కదా. కాబట్టి ఆయన అనుకున్నదే విధం, ఆయన అనుకున్నదే రాజ్యం, కాబట్టి అది సాగుతుంది. చంద్రబాబు నాయుడు చెప్తే ఈడీ సిబిఐలో ఆయన మీద కేసు పెడతారా? మరి ఎందుకు పెట్టలేదు ఇంతవరకు? మరి అనేక చోట్ల అనేక కంపెనీల్లో ఈడీ అటాచ్మెంట్ ఉండదు కూడా, షేర్లు స్పాన్సర్ చేసుకుని వాడు బిజినెస్ చేసుకుంటా ఉన్నారు కదా. మరి ఈడీ అటాచ్ లో ఉన్నటువంటి సాక్షి పేపరు, సాక్షి టీవీ మళ్ళీ కొత్తగా అకౌంట్లు ఓపెన్ చేసుకుని కార్యక్రమాలు చేసుకుంటా ఉందిగా. దాన్ని ఏమి మొయ్యలేదు కదా సాక్షిని. సాక్షికి అటాచ్మెంట్ ఉందని చెప్పి జగన్మోహన్ రెడ్డి బెయిల్ ఏమి క్యాన్సిల్ కాలేదుగా ఈ 10 సంవత్సరాల్లో. కాకపోతే ప్రజల అమాయకులు అని చెప్పేసి గతంలో అనుకున్నాడు, అనుకుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. ఇప్పుడు ప్రజలకు అర్థమైపోయింది అతని నిజస్వరూపం ఏంటనేది. తల్లి విషయంలో ఏం చేశాడో, చెల్లి విషయంలో ఏం చేశాడో, ఎంత కర్కశంగా వ్యవహరిస్తా ఉన్నాడో, బాబాయ్ని ఎలా చంపాడో అందరికీ తెలుసు. కాబట్టి ఇతను కనీసం ఓడిపోయిన తర్వాత పరివర్తన వచ్చి ఏదైనా ప్రజల దగ్గరికి వెళ్ళి నేను తప్పు చేశాను, నా పరిపాలన బాగాలేదని చెప్పి నన్ను ఓడించారు అనేటువంటి మాట లేదు. ఇంకా అతను అబద్ధాలు చెప్పడంతో అతని దగ్గర అతను మోచేతి నీళ్లు తాగినటువంటి విజయసాయి రెడ్డి కానీ, సుబ్బారెడ్డి కానీ, కరుణాకర్ రెడ్డి కానీ వీళ్లతో ఇంకా తల్లి మీద లేనిపోయిన అబద్ధాలు మాట్లాడుతూ మళ్ళీ చంద్రబాబు నాయుడిని తీసుకొస్తారు కుంటిసాకు ఆడలేక మధ్యలో ఓడని. ఆమె అడుగుతున్నటువంటి ప్రశ్నలకు నీ దగ్గర జవాబు లేదు. ఎక్కడైనా చూసామండి మన భారతదేశంలో ఒక తోడ పుట్టినటువంటి చెల్లి తన అన్నని విషరాకుతో పోల్చిందంటే అతను ఎంత కర్కశుడో అర్థమైంది. ఆమెకి ఎన్నికల్లో గెలవడం కోసం పాదయాత్ర చేయించుకున్నాడు, ఉప ఎన్నికల్లో గెలవడం కోసం బస్సు యాత్ర చేయించుకున్నాడు, తల్లిని చెల్లిని వాళ్ళిద్దరు కలిసి రోడ్ల మీద తిరిగారు, ఎన్నికలవడంతోనే మనం విడిపోదాం అన్నాడు, విడిపోదాం అని చెప్పేసి ఇక ఎప్పుడు కూడా పిలవలేదు. కనీసం 12 11 రాజ్యసభ సీట్లు వచ్చినాయి, ఒక సీటు కూడా ఆమెకి ఇవ్వలేదు. అంతకు ముందు అయితే వారసులు రాజకీయాల్లో రావచ్చు, పాదయాత్రలు చేయవచ్చు, బహిరంగ సభలు చేయవచ్చు. తల్లికి క్లోజ్ చేద్దామండి. ఏదైతే మీ వెర్షన్ ఉందో చెప్పండి, ఇవ్వాలా వద్దా లేకపోతే మిమ్మల్ని లాగద్దు అనుకుంటున్నారా ఏంటి మీ పార్టీ వెర్షన్? మాకేం సంబంధం అండి? వాళ్ళు ఇప్పుడు అక్కడ 1500 ఎకరాలు రాజశేఖర రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రి అవడంతోనే మొదటి ఫైల్ మీద సంతకం పెట్టింది. ఆ కేసు మీద 1500 ఎకరాలు ఎలాట్ చేయించుకున్నాడు,
అది గ్రంథి ఈశ్వరరావు కుటుంబం దగ్గర నుంచి బలవంతంగా లాక్కొని ఆ సరస్వతి పవర్ అండ్ కంపెనీని లాక్కొని దానికి అలాట్ చేయించుకున్నాడు. అక్కడ గ్రామస్తులను భయపెట్టి పొలాలు లాక్కున్నాడు, మీకు ఉద్యోగాలు ఇస్తాం అది ఇస్తాం అని చెప్పి మభ్య పెట్టి ఆ తర్వాత ఏమి చేయకపోయేటప్పటికి మా ప్రభుత్వం దాని మీద క్యాన్సిలేషన్ ఆర్డర్స్ ఇచ్చింది. మీకు తెలుసు కదా కోర్టులో ఎంత ఎన్ని సంవత్సరాలు కేసులు జరుగుతాయో తెలుసుగా. అందులో ముఖ్యమంత్రి అయ్యి మాకు ఆ ఈడీ వాళ్ళ లాయర్ల చేత చెప్పించుకొని ప్రభుత్వ ప్రాసిక్యూటర్స్ చేత చెప్పించుకొని మళ్ళీ అలర్ట్ చేసుకుని 30 సంవత్సరాలు కాదు 50 సంవత్సరాలు ఆ కృష్ణ అనేది వాటర్ కూడా జీవితకాలం రాయం చేసుకున్నాడు. ఆ ముఖ్యమంత్రి సీట్ లో కూర్చున్నటువంటి వ్యక్తి తను ఆపరేటర్ గా ఉన్నటువంటి కంపెనీలకి రాయించుకోవటం అంటే ఇది ప్రభుత్వ అధికారాన్ని దుర్వినియోగం చేయటమే. గతంలో ఎస్పీఐ రెడ్డి ఆయన ఆయన ఎక్స్ ఎంపీ ఆయనకి నంది పైప్స్ ఉండేది ఆయన కంపెనీకి. ఓకే ఓకే, ఇంత డీటెయిల్స్ చెప్పడానికి మన సమయం లేదండి. నెక్స్ట్ నెక్స్ట్ టాపిక్ చెప్తారు కానీ బ్రీఫ్ గా కరెంట్ ఛార్జీలకు సంబంధించి ఒక మాటే ప్లీజ్. రెడ్డి కంపెనీకి వన్ టైం సెటిల్మెంట్ లో రాయితీ ఇచ్చాడని చెప్పి చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టాడు. మనం పెట్టినటువంటి కేసులో ప్రభుత్వానికి నష్టం జరిగిందని. మరి నువ్వు ముఖ్యమంత్రిగా నీ తండ్రి ముఖ్యమంత్రిగా కూర్చొని ప్రభుత్వ ఆస్తులు అప్పనంగా మీరు తోచేసుకుంటే ఇప్పుడు పెడతాం మేము కేసులు. ఓకే, ఆ విషయాన్ని మాట్లాడారు కదా, అధికారంలో ఎవరికి ఇవ్వలేదు, ప్రతిపక్షంలో వచ్చింది ఒక్కొక్కరికి 10 లక్షలు 2 లక్షలు ఇస్తున్నారు, ఎక్కడ ఈ సొమ్ము పోలే అవని సొమ్ము బయటకు వస్తుందని చెప్పి సీఎం చెప్పారు కదా. ఓకే, దాని గురించి కాదు కదా, ఒక్క నిమిషం ప్లీజ్. ఎస్ బాజీ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అమ్మా బాజీ.